Hi friends, welcome back to my channel. Chala mandiki 300 rupayalu darshanam ticket dorakadam chala kashtam ayipindi, but ikkada manam APSRTC vidara chala easy ga aithe manam 300 rupees darshanam anedi dorukutundandi. So idu ela chesukovalanedi meeku online lo nenu chupistanu. Munduga APSRTC.com ani cheppesi manam indulo Google lo search chesthe ila oka portal aithe open avutundi. Ikkada nenu Kurnool to Tirupathi ani cheppesi డెస్టినేషన్ అయితే ఇచ్చేసాను. అలాగే డేట్ కూడా ఇచ్చేసాను, 1 week to 10 days బిఫోర్ మనం చేసుకోవచ్చు. ఇది చెక్ అవైలబిలిటీ అని చెప్పగానే మనకు బస్ టికెట్స్ అవైలబిలిటీ సీట్స్ అనేది మనకు చూపించేస్తుంది, బస్సెస్ అండ్ సీట్స్. సో ఇక్కడ నేను ఇంద్రా బస్ ఏసీ బస్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనగానే మనకు చూపించేసింది కదా. సో ఈ విధంగా అయితే మనం బస్ సీట్స్ని కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, చూడండి. సో ఇక్కడ అలాగే మనకు టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నేను ప్లీజ్ సెలెక్ట్ డేట్ అని ఇచ్చారు. సో 17th అనేది నేను ఇక్కడ డేట్ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ 18th అనేది నేను క్లిక్ చేశానండి. సో టీటీడీ 4 PM అండ్ 1 PM స్లాట్ అయితే ఉంది. సో ఇక్కడ నేను వచ్చేసి 4 PM స్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నాను. సో అవైలబిలిటీ టికెట్స్ అయితే ఇన్ని ఉన్నాయని చెప్పేసి చూపించారు. ఇక్కడ మనం ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్యాసింజర్ డీటెయిల్స్ వచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండర్, నేమ్, ఏజ్, కన్సెషన్ టైప్, కార్డ్ నెంబర్, ఇవన్నీ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక్కటి బాగా గమనించండి, మనం ఆధార్ కార్డులో ఏదైతే మన నేమ్, ఏజ్, అడ్రస్ ఇది ఏదైతే ఉంటుందో అవి మాత్రమే ఇవ్వాలండి. బికాస్ ఆధార్ కార్డు కూడా మనము వెంట తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్. ఇక్కడ అన్నీ అయితే నేను టైప్ చేస్తాను. ఇప్పుడు నేను కంటిన్యూ అనే బటన్ని ప్రెస్ చేస్తాను. అప్పుడు మనకు ఆధార్ ప్రూఫ్ డీటెయిల్స్ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ మనం ఆధార్ కార్డులో ఏ రకంగా అయితే ఏ ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఉందో అదే ప్రూఫ్ని మనం ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా కన్ఫర్మ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పోర్టల్ అనేది కనిపిస్తుంది. అంటే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది మనకు. పేమెంట్ చేయడానికి ముందు ఒక రిసిప్ట్ టైప్ వస్తుంది మనకు. వచ్చిన తర్వాత ఇందులో మనకు ఏదైతే ఆప్షన్స్ మనం ఫిల్ చేసామో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే వన్స్ మనం పేమెంట్ డన్ అయ్యాక మళ్ళీ రిసిప్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఈ యొక్క రిసిప్ట్ని మనము PDF ఫైల్ కింద సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తిరుపతి టు తిరుమల కూడా మనం ఇక్కడ ఛార్జెస్ అనేది పే చేస్తున్నాము. అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క టికెట్ని చూపిస్తే ఫ్రీగా అయితే వెళ్ళచ్చు. ఒకవేళ సమ్మర్ కదండి ఎలా వెళ్ళాలి అనుకుంటే 30 రూపీస్ ఇస్తే మనకు ఏసీ అనేది ఏసీ బస్సులో కూడా మనం ప్రయాణించవచ్చు అన్నమాట. సో ఈ టికెట్తో పాటు 30 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అయితే నేను ఇక్కడ ప్రింట్, సేవ్ యాజ్ అండ్ PDF ఫైల్ కింద సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. దీని ప్రింట్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ ఫోన్పే కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. మేక్ పేమెంట్ అనగానే మనకు ఒక స్కాన్ కోడ్, క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. సో అలా మనం పేమెంట్ అయితే ఈ రకంగా మనం పే చేసేసుకొని సెండ్ ఓటీపీ అనగానే మనకు ఓటీపీ వస్తుంది. దాంతో ఆ రిసిప్ట్, దీని తర్వాత వచ్చే రిసిప్ట్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.